మెచ్చిన అడగగా కృష్ణమూర్తి ఇట్లనెను, అన్నా కైలాసమును ఒకనాడు వినాయకుడు కుబ్జ రూపధనుండై ప్రకాశించుచుండ అతన్ని చూసి చంద్రుడు నవ్వెను. అంత వినాయకుడు చంద్రుని చూసి, ఓరి నిన్ను చవితి దినములు ఎవరైనా చూచినదేని వారికి అపవాదు సిద్ధించునని శపించెను. చంద్రుడు అతి దీనుడై ప్రార్థింప వినాయకుడు స్కందనకు సామస్యుడు ఆన తెచ్చిన ప్రకారము భాద్రపద శుద్ధ చతుర్థి దినమునందు నన్ను యథావిధిగా నర్చించి వ్రతము సలిపినేని అట్టి వారికి సంభవించే అపవాదములు తొలగిననే. జాంబవంతుడును వివాహము చేసి శమంతకమణియు నసంగే. నా రత్నమును వాసుదేవుడు సత్రాజిత్తునికిచ్చిన అతడు సత్యభామయ్యను తన కూతురునియ్యగా దానిని పెళ్లాడి శ్రీకృష్ణుడు సుఖముగా నుండే. మీ సీబుక్ ఇవ్వండి. నీ బుక్ ఇవ్వమ్మా. నీ బుక్ ఈనా? అది 2002ది, అది 2003ది, అది 2004ది, ఇది 2005ది. నువ్వు ఎన్ని ఓంలోనో రాసుకో, ఇటు జిందగీరా బాసుగాడు ఇక్కడి. అరే చూసినావురా మళ్ళీ ఎప్పుడు లెక్క అంత ఫ్రెష్గా ఉన్నాయో. ఓం రాసినాక ఇంకేమైనా రాసినావురా? అరే అది 6వ క్లాస్ చేస్తున్నప్పుడు నువ్వు కాలేజీలో చేయను, అది కాలేజీకి వచ్చింది. ఇంకా నువ్వు ఆడే ఉన్నావు. వాడు చదవ కాదండి ఫెయిల్ అయ్యేది, మీ మూలానే. నా మూలానా? నేనేం చేశాను? ఈడు చదువుతుంటే లైట్ లాపేసి నా పుస్తకాలు ఉంచుకున్నానా? ప్రతి పండక్కి కన్న తండ్రి మీరే వాడు ఫెయిల్ అవుతాడని దీవిస్తుంటే తదాస్తు దేవతలు ఉంటారు. తదాస్తు దేవతలు యాడుంటారు? అయినా ఈడు చదవకపోతే దేవతలు ఏం చేస్తారే? అరే ఎప్పుడైనా ఇంటికి వచ్చి నాయన నేను పాస్ అయినా అన్నావురా? అన్న నీకు పాస్ అయితే కదా. నువ్వు అందంగా ఉంటావని కుళ్ళాయని నువ్వు చదువుకో బంగారం. అందానికి చదువుకు ఇంకేంద్రా? రే చెడిపోయిన ప్రతి బేకారు గానేనక ఇసొంటి తల్లి ఉంటది. నా కొడుకు మంచోడు, నా కొడుకు గొప్పోడు, దోస్తులా జడగొట్టుకున్నది ప్రతి తల్లి ఏంటది. నువ్వు ఇట్లనే సపోర్ట్ చేస్తా ఉండు, ఇటు సంకనాగిపోతాడు. పెట్టిన సేపాలు చాలు గానీ దండం పెట్టుకోండి. దేవుడా క్లాస్ లో నేనే ఫస్ట్ ర్యాంక్ తో పాస్ అయ్యేటట్టు దీవించు స్వామి. గణేష్ మహారాజ్ నేను మున్సిపాలిటీ ట్రక్ డ్రైవర్ ని. నాకు తెలియదా? షూర్. నా బండి నువ్వే నడపాలి. మరి నువ్వేం చేస్తావు? అదే యాక్సిడెంట్లు కాకుండా రా. నాకు చెత్త తక్కువ రూట్లల్లా డ్యూటీ అయ్యాలి. ఎటువంటివంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మహేంద్ర హిల్స్, తిరుమల హిల్స్, ఊటీ హిల్స్. దేవుడా ఏ టాటానో బిర్లానో మా ఇంటికి వచ్చి నువ్వేరా నా కూతురికి సరైన మొగుడువని నన్ను ఇల్లరిగా తీసుకెళ్లిపోయేటట్టు ఆశీర్వదించు స్వామి. ఈ ఎదవ చదువులు చదవలేక సచ్చిపోతున్నాను స్వామి. మా నాన్న లాంటి గ్రహాలు అట్ట చేస్తున్నా స్వామి. నేను గ్రహం లేక కొడుతున్నాను. నేను మనసులో అనుకుంటే నువ్వు పెట్టినావు. అమ్మా కొడుక నీ మనసులో ఇన్ని ఐడియాలు ఉన్నాయరా? నీ హలో అంకుల్ నమస్తే. ఎవరు అన్నిపిస్తే భలే ఉంటావు. நீக்கேன்னைக்கு மொத்தம் என்னோட பேர்ல ரிஜிஸ்டர் பண்ணி ஆகணும், இல்லன்னா உன்னோட டெட் பாடி கூட கடிக்காது. வண்டி ஏறா. ஏர்போர்ட் போட. ఎయిర్పోర్ట్ ఆ సైడ్ కదరా, ఈ సైడ్ పోతున్నావేంటి?
మన దగ్గర పప్పులు ఉండకో, కూర్చోండి. కాకతీయ ఎక్స్ప్రెస్ గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. హైదరాబాదు నుంచి చెన్నైకి 600 కిలోమీటర్ల దూరము. ఆ కాకతీయ ఎక్స్ప్రెస్ చెన్నై ఎన్ని గంటల్లో వెళుతుంది? ఇది లెక్క. సైలెన్స్. అరే ప్రకాష్, కాకతీయ ఎక్స్ప్రెస్ చెన్నై చేరాలంటే ఎన్ని గంటలు పడుతుంది? 1 మినిట్. కొంచెం బుర్ర ఉపయోగించాలి. హలో, ఎంక్వైరీయా సార్? నమస్తే సార్. ఇప్పుడు మన కాకతీయ ఎక్స్ప్రెస్ ఉన్నది కదా, అది మద్రాసు ఎన్ని గంటలకు పోతుంది సార్? అయ్యయ్యో, అట్లనా? ఏంది తిడతావేంది? టైం పడుతుంది, తిడతావా? సరే సరే సారీ, పెట్టాయి. ఏం సార్, ఏం క్వశ్చన్లు అడుగుతాను? కాకతీయ ఎక్స్ప్రెస్ మద్రాసు పోదంట. పోదా? సరే, పోతే టికెట్ కొనుక్కుని రైలు ఎక్కి చెన్నై వెళ్దామనే. లెక్క బాబు ఎక్కడ అడిగింది? నువ్వు కూర్చో. అరే సీను, నువ్వు చెప్పు. 1 మినిట్ సార్. 1 మినిట్? హైదరాబాద్ నుంచి చెన్నైకి 1 మినిట్ లో పోతుందా? ఏంట్రా సమాధానం? ఒక నిమిషం ఆగండి సార్, మా ప్రాబ్లం అయినాక మీ దానికి వద్దాం. ఏంట్రా, నువ్వు ఒక నిమిషం ఆగండి, నేను ఆగరా? అదేం కుదరదు, నేను అడిగితే చెప్పు. సార్, ముందు మా ప్రాబ్లం సాల్వ్ అయ్యాకే మీ దానికి వస్తాం. ఒక నిమిషం ఆగండి. ప్రాబ్లం తెచ్చుకోవడం వరకే మీ వంతు, తీర్చడం లెక్చర్ అవ్వద్దు. చెప్పు నీ ప్రాబ్లం ఏంటో. రేయ్, చెప్తా చెప్తా అంటుడు కదా, అడుగు. సార్, నేను వీడికి వందిచ్చాను సార్. వందిచ్చాడా? ఇచ్చాను. ఇచ్చాను సార్. వందిచ్చాయి వందిచ్చాయి. సులేమాన్, తీమలంగా తీస్తావా? సార్, నువ్వు ముందుగా సవాలు అడుగు. అరే నువ్వు చెప్పరా. సరే సార్, చెప్పు. మేము ముందు 6 ప్లేట్ల మసాలా కూడా తిన్నాం సార్. ప్లేట్కి 2 చెప్పులు లెక్కేస్తే ఎన్నైనా సార్? 12. ఒక్క వడ రూపాయిన్నర. మొత్తం ఎంత అయింది? 18. అలాగే ఇంకో 6 ప్లేట్ల మిరపకాయ బజ్జీలు తిన్నాం సార్. అబ్బా, మిరపకాయ బజ్జీలు కూడా తిన్నారా? అవును సార్. మీ పనే బాగుందిరా. ప్లేట్కి ఎన్ని? 2. బజ్జీ ఎంత? 2 పచ్చారన్నా. 12, 13, 15. దీనికి ఇందాక 18 కలిపితే ఎంత సార్? ఓ, అదొక 18, 15, 33. కాదు సార్, 36 సార్. 33రా? కాదు సార్, 15 33రా? రాంగ్ సార్. అరే 30 అంటే 36. ముప్పై మూడే ఇచ్చేయండి. మరి పెద్ద పెద్ద పిస్తాలకు లెక్కలు చెప్పాం బాబు మేము. తీసుకోండి. మ్యాటర్ క్లియర్, ప్రాబ్లం సాల్వ్డ్. ఇందాక ఎంత సార్ అడిగారు? కాకతీయ ఎక్స్ప్రెస్ చిన్న ఏంటి సార్ అది? డబ్బులు ఇవ్వరు, మీరు ముందు కాకతీయని అడగండి. కాకతీయ లేదు, పీకతీయ లేదు. ట్రైన్స్ మొత్తం క్యాన్సిల్, బ్రిడ్జి కూలిపోయిందంట. నా డబ్బులు నాకు ఇవ్వడరా చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకోవాలని చెప్పి ఎట్లు చూపుతున్నావేటి? అంటే నాకు బ్రెయిన్ లేదనా? సరే, ఇక్కడ కాదు కానీ అక్కడ ఇంకో మేధా ఉన్నాడు, లేనివాడు అక్కడ తెలుసుకుందాం. పదండి పదండి. ఏంటి ప్రాబ్లం సార్? పట్ట పగలు దోపిడీ జరిగింది. కాకతీయ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి బయలుదేరి చెన్నై వెళ్తుంది. పట్ట పగలు కాకతీయ ఎక్స్ప్రెస్ లో దోపిడీ? అయ్యో, దోపిడీ కాకతీయ ఎక్స్ప్రెస్ లో కాదు సార్, మన ఎక్కడ? మన క్లాస్ లో. ఇలాంటి పనులు కూడా చేస్తావా నువ్వు? ఇలాంటి పనులు? దోపిడీలు. నేను దోపిడీ చేయడం సార్? నా డబ్బులు నేను కాపాడుకోలేకపోతున్నా. కాకతీయ ఎక్స్ప్రెస్ చెన్నై పోతుంది అంటున్నారు సార్? అవును సార్. ఏమయ్యా సార్? కాకతీయ ఎక్స్ప్రెస్ వరంగల్ కదా వెళ్ళేది. ఇలాంటి తప్పుడు పాఠాలు చెప్పి పసిపిల్లల్ని మోసం చేస్తావా నువ్వు? పసిపిల్లడా? ఎవరు వీళ్ళు? వీళ్ళు పసిపిల్ల? అరే కొంచెం ముందు రారా, వాడు చూపించు. సార్, ఐమాక్స్ థియేటర్ అంటున్నాడు, వాడు పసిపిల్లాడా? కాలేజీ కట్టినప్పుడు చేరాడు వీడు. వీడు పసిపిల్లాడా? మీకంటే సీరియస్ వాడు వీడు. వీడు పసిపిల్లాడా? వీళ్ళకి నేను తప్పుడు పాఠాలు చెప్పాను. ఇటువంటి తప్పుడు పాఠాలు విని నేర్చుకుంది మొత్తం మర్చిపోయాను సార్. మొత్తం మరస కొట్టిండు. మరస కొట్టిండా? ఏం చేసావయ్యా?
ప్రిన్సిపాల్ బ్రెయిన్ లేదనా ప్రిన్సిపాల్ బ్రెయిన్ లేదన్నందుకు మీ అందరికి ఇదే పనిష్మెంట్. వెళ్ళి గోడకు రంగులు వేయండి, వెళ్ళండి. ఐమాక్స్ నువ్వు గోడెక్కొద్దు, గోడ పడిపోద్ది, కింద ఉండే రంగులు వేయి, వెళ్ళండి. మొత్తం పూర్తయిపోవాలి రంగులు. ఈ డబ్బులు నేను ఇస్తానయ్య బాబు. ఆ గోడకు రంగులు వేయాలంటే 2 లక్షల రూపాయలు అవుద్ది. ఇదిగో 50 ఉంచుకో. చిల్లర మళ్ళీ అడగరుగా, అడగను, పల్లీలు కొనుక్కో. థ్యాంక్ యూ సార్. సార్ మీకు బ్రెయిన్ లేదనే విషయం వాడికట్ట తెలిసింది సార్. నేను వస్తా సార్, పల్లీ కొనుక్కోవాలి. అరే ఈ సైడ్ రంగులేసి 2 వారాలైందిరా. అరే ఊకోవా, ఈ సైడ్ రంగులు 2 రోజుల కింద వేసినాం. ఈ బ్లాక్ పెయింట్ వేస్తే కాలేజీ కి 2 లక్షల లాభం. మనం ఈ కాలేజీ కట్టే ఫీజు 2000. అవును, 2000 అని కట్టి మనం సున్నమేసుడేంద్రా. ఈసారి పనిష్మెంట్ ఇస్తే రంగులు వేసడానికి గోడలేవు కదరా. గట్టిగా మాట్లాడక బే, ప్రిన్సిపాల్ ఇంటి ఇంటికి వచ్చి పెయింట్ ఏమంటాడు. రేయ్ నేను బాగా చదివి ఇంజనీర్ అయ్యాం అనుకున్నాను రా. ఫోన్ తీరా, చదవకుండా నేను పెయింటర్ అయినావు కదా. అయ్యా ఏదో ఒక రోజు టాటా బిర్లా కళ్ళుడినైతా ఈ కాలేజీ మొత్తం కొంట, అప్పుడు చెప్తా ప్రిన్సిపాల్ సంగతి. ఇంట్రా టాటా బిర్లాకి అమ్మాయిన్నారా? లేకుంటే కంటాడు బే. అయినా ఈ పాటికి ఉండే ఉంటుందిరా, ఎవరితో శాపం తగిలి వెనక్కిపోతుంది. ఎవరి శాపం రా? నీ అయ్యదిరా. రాజా నా బంగారం రాలేదని ఎడిగిపోయిండు. ఏమే అన్న రాలే, కురుకు రాలే, ఇంకా రాలేదా? వచ్చిండు. దా దా పెట్టే దాదా కుసా కుసా మెల్లిగా కలుపురా. ఏం కలుపుతావురా నువ్వు? నేను విజయవాడ పోయినా, మరాఠవాడ పోయినా, భాన్స్వాడ పోయినా, గోలీవాడ పోయినా, ఎన్ని హోటల తాగినా, అన్ని రోడ్ల మీద తాగినా, కానీ నీ లెక్క కలిపిటోడు ఈ దునియాలో లేడురా. రే నువ్వు ఇట్లనే కలుపుకుంటా పోతే యాక్టర్లు, కలెక్టర్లు, మినిస్టర్లు చూను కడతారు కొడుకులు. నాకన్నా ఎక్కువ సంపాస్తావురా నువ్వు. అరే మేరే బేటే చూడండి, ఏమిటి దరిద్రం? పగలంతా తిట్టడం, రాత్రంతా పొగట్టం, ఇలా అయితే వీడు ఎందుకు పడుకొస్తాడు? అరుకుదంటాను తప్ప. ఓ 2000 చదువుకోరా. అరే పొట్టోడా, శ్రీనివాంత మొత్తం చెప్పారా ఏమైంది వాడంతా? సరేనా? ఏం కాకా, పొదియలు పొదియలు చూటెక్కినావు. నిన్న జల్దీ పోయినా కదా, ఈ వర్క్ ఫినిష్ చేస్తే ఫ్రీ అయిపోవచ్చు. ఈ పెయింట్ ఏదో బయట వేస్తే ఫీజుల కన్నా డబ్బులు వచ్చేవరా? అటు చూడండి. మోహరాణి అబ్బా, ఓ మొహరా. సార్ కెమిస్ట్రీ ల్యాబ్ కిట్ వెళ్ళాలి సార్. ఓబే చెప్పండి సార్. ఓబే ప్యాంట్ ఎంత ఖరాబ్? నీ వేస్ట్ ఎంతరా? 32. దేనికి? నువ్వు ఈ ప్యాంట్ వేసుకుని ల్యాబ్కి వెళ్తావా? ఇప్పుడైనా ల్యాబ్కి ప్యాంట్ వేసుకెళ్తాడు. ఇస్తుంటే టోళ్ళకి రోజు కాలేజ్ రూల్స్ చెప్పి చెప్పి అలసిపోతున్నా. రే ప్యాంట్ పో. నేను ఇప్పను. చెప్తే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు టైం అయితే ఉంది. ఓకేనా? సూపర్. అదా
I'm Sinu Srinivas, senior student. So what? Huh? So what? So what? Ante enti? Aithe. No. English lo bong ante bamboo. Bamboo. So what? It's a bamboo. Aithe enti bong. Huh? Inta goranga anda. Deeniki vadaliyadu ledra. Where is the biodata? Where is the biodata? నేను ఇటు తిరిగున్నా మీరేం చేస్తున్నారో నాకు తెలుసు. నేను కళ్ళ పట్టాడు ఏంటో అర్థం చేసుకో. అరే సీను ఇగురా మొత్తం డీటెయిల్స్ ఇగురా సీను చూడు కత్తి క్యాండిడేట్ రావి పూరి వస్తుందంటే ప్రోడేటా జబర్దస్తుంది రావి అంటే అన్ని వచ్చిండాలి బాబు. ఇప్పుడు చెప్పండి ఏంటిది? గుర్రం. గుర్రం కాదురా గాడిద, అది కప్ప. ఉంటిలా ఉంటే గుర్రం అనుకున్నాను సార్. అందుకే ఇట్లా బొమ్మలు వేస్తే మీకు సరిగ్గా అర్థం కాదనే నిజంగా కప్పను తీసుకొచ్చాను. ఇప్పుడు దాన్ని కోసి దాని కడుపులో భాగాలు మీకు క్లియర్ గా చూపించబోతున్నాను. జాగ్రత్తగా చూడండి, ఇది కప్ప. అది బిస్కెట్ సార్. ఇది బిస్కెట్? మరైతే ఇందాక నేను క్యాంటీన్ లో టీ తాగుతూ నంచుకున్నది ఏమిటి? భగవాన్ ఏమిటయ్యా నీ నీరసం? చిమకు కూడా అపకారం చెయ్యని నా చేత కప్పని ఎలా తినిపించావయ్యా? మే ఐ కమ్ ఇన్ సర్? రే ఎందుకు రాచావు? యాక్టివ్ గా ఉందామని సార్. మరీ అంత యాక్టివ్ ని సక్కర్లేదు బాబు, లైట్ గా ఉంటే చాలు. నువ్వు లోపల రా. Dear students, I am introducing a new admission. Yamai peru Malika. No! Yamai peru Malik kadu. Malika? Ivaiya peru Somalinga Raju. Veeladi Nithya Industries. Sontu uru Bhimavaram. Ivaiya asti 3000 kotlu. Yamai bank balance 300 kotlu. Yemiki okkate talli, okkade ayya. ఆ ఒక్కడే ఆయకి ఇంకొక అయ్యా. అంటే ఆ అయ్య ఈమెకి తాతయ్య అవుతాడు. వీళ్ళందరికి ఒక్కతే బిడ్డ. వీళ్ళది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 12 ఫ్లాట్ నెంబర్ 63. వీళ్ళకి మొత్తం 9 కార్లు. 3 ఓల్డ్ మోడల్, 3 లేటెస్ట్ మోడల్, 3 రీమోడల్. ఎంఐ తిరిగే కార్ సొనాట, రంగు బ్లాక్, నెంబర్ AP9J1234. వీళ్ళకి మొత్తం 6 నౌకర్లు. ఇద్దరు ఈమెకి, ఇద్దరు వీళ్ళ అమ్మకి, ఇద్దరు వీళ్ళ నాన్నకి. వీళ్ళ తాతకి ఎవ్వరు లేదు. చాలా సింపుల్. వీళ్ళ కంపెనీ షేర్ 10 రూపాయలు ఉండేది, 225 పెరిగింది. రేపు ఎల్లుండో ఇంకో 50 పెరగొచ్చు. ఇప్పటిదాకా నేను చెప్పింది మొత్తం వైట్ బ్లాక్ మస్తుగా ఉంది, అది నువ్వు అడగొద్దు అడిగినా నేను చెప్ప. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ సీను శ్రీనివాస్, సీనియర్ స్టూడెంట్. సో వాట్? ఐడెంటిటీ. అసలు అతనే దానికంటే నువ్వనే దానికి ఎక్కువ బాధగా ఉందిరా. అరే సీనో, ఆడపిల్లల బయోడేటాలు జాగ్రఫీలు సర్వే చేసి చెప్పడం కాదు, నేను ఒక్క ప్రశ్నిస్తాను సమాధానం చెప్పు. వద్దు సార్, అడగద్దు. నా జీవితాశయం నెరవేరబోతుంది సార్. కొంతమంది ముందు అడ్డవైన ప్రశ్నలేసి నా ఇజ్జత్ సార్. మీరు ఏంట్రా నీ ఇజ్జత్ సార్? మీ జోలికి నేను రాను, నా జోలికి మీరు రావద్దు. మీ జిందగీ మీది, నా జిందగీ నాది. అంటే మర్చిపోండి సార్. పాత పగలు ఎట్లా మర్చిపోమంటావురా? అంటే మర్చిపోవాలి సార్, మనం మనం ఒకటే సార్. బాయ్ బాయ్ సార్. మనసు చంపుకుని అన్ని మర్చిపోతున్నారు. ఎందుకు రాచావు? నేను కాదు సార్. వాట్ సార్? మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు సార్. సరే వస్తున్నా. మిమ్మల్ని కాదు సార్, అతన్ని. నన్నా? అవును సార్. అమ్మని ఇడిగో ఇతనే సార్. హాయ్, నీకు నీ ప్యాంట్ ఇద్దామని చెప్పే కాలేజ్ మొత్తం తిరుగుతున్నా, ఇక్కడ నవ్వింది. అంత ఓవర్ యాక్టింగ్ వద్దురా. అసలు వీడి ప్యాంట్ నువ్వెందుకు తీసుకున్నావు సార్? అది అది మన కాలేజీ పరువు కాపాడడానికి సార్. కాలేజీ పరువు కాపాడటానికి? అవును సార్. నిత్యా ఇండస్ట్రీస్ సోమలింగరాజు గారు అమ్మాయి, ఫస్ట్ టైం మన కాలేజ్ కి వచ్చింది సార్. తన ముందు ఖరాబ్ అయిన ప్యాంటుతో కనబడితే మీ పరువు, నా పరువు, మన కాలేజ్ పరువు, మొత్తం ఏమైపోవాలి సార్? ఎంత చీప్ గా ఉంటుంది చెప్పండి. అవును సార్. మరీడు 3 గంటల నుంచి నా రూమ్ ఎక్కడో తెలవక కేవలం చెడ్డీతోటి బేర్ బాటం తోటి కాలేజీ అంతా కళ్ళు తిరుగుతుంటే నా పరువు ఏమైందిరా? సరే సార్, మీరు బయటకు వెళ్ళండి. ఎందుకు? ప్యాంట్ మార్చుకోవాలి. కుదరదు, నేను వెళ్ళను. సరే, మీ ముందే ఇప్పిస్తా. స్టాప్ స్టాప్ స్టాప్, వెళ్ళు గోడకు. పెయింటింగ్ మళ్ళీ వెళ్ళు, నాలుగో గోడ కూడా అయిపోవాలి.
సార్ నా ప్యాంటు ప్యాంటా ఎరా అడిగినోడు కల్లా ప్యాంటు చెడ్డి ఇప్పించాడు విన నువ్వు వెళ్ళు వాడి దగ్గర పెయింటింగ్ బకెట్ పట్టుకో వెళ్ళు పేదవాడి న్యూస్ పేపర్ నుంచి చదువుకోవడానికి రా చుట్టుకోవడం కాదు తీసేనా సార్ తీకో ఇది కాలేజ్ ఆఫీస్ క్యాబరే రూమ్ కాదు వెళ్ళు చచ్చిపోతున్నాను వెళ్తాను నేను వీడు ప్రిన్సిపల్ పెయింటింగ్ కాంట్రాక్టర్ ప్రతి వాడు ప్రిన్సిపల్ ఇప్పడమే అసలు వెంటనే ప్రిన్సిపల్ ని మార్పించేయాలి హలో మిస్ మిమ్మల్ని మిస్ హలో మిస్ మిస్ మిమ్మల్ని చూడదేంటి హలో ఐఎమ్ సీను శ్రీనివాస్ సీనియర్ స్టూడెంట్ సో వాట్ అయితే ఏంటి బొంగు రే నువ్వు ముయ్యరా అసలు మూడ్ అవుట్ లో ఉంటే రే దీన్నేం చూసినవరా బైపీస్ లా కొత్త పరిచయం అయింది సూపర్ ఉంటది ఇప్పుడే దొరకొస్తా రే సీను నువ్వు వాళ్ళ మాటలు నమ్మొద్దు అది అచ్చం వాళ్ళకే ఉంది ఇప్పుడే ఎంపీసీ లో పోర్ వచ్చింది కత్తర్ నాకుంది ఇప్పుడే తీసుకొస్తా నువ్వు చేసేదేం పద్ధతిగా లేదు ఒక అమ్మాయిని పడియాలంటే దానికి ఒక స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఉంటాయి దాని ప్రకారమే పడియాలి పడకపోతే ఈ సార్ని అడుగు ఇంకో ఐడియా ఇస్తారు అబ్బా ఇన్ని చెప్తున్నావు నీకు ఎవరైనా పడ్డారా మా పర్సనాలిటీకి పడపోవచ్చు బాబు కానీ బెస్ట్ కోచ్ దగ్గర ఐడియాస్ ఉంటాయి చెప్తే అర్థం చేసుకోవాలి సరే చెప్పు నేను చెప్పేది జాగ్రత్తగా విను ఏ అమ్మాయికైనా పువ్వు అంటే ఇష్టం ఒక పువ్వు తీసుకో దగ్గరికి వెళ్ళు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు ఒక ఏదన్నా వేసుకో నాకు నువ్వు అంటే లవ్ ఇదిగో పువ్వు అని ఇవ్వు అది ఫడేలు మనం ఒకటి పీకితే ప్రేమ కోసం మాత్రం దెబ్బలు తినలేవా తినలేను నా పర్సనాలిటీకి మ్యాచ్ కాదు ఈ పర్సనాలిటీ ఓకే ఇది దెబ్బలు తిన్నా పర్వాలేదు అరే ఐడియా ఇచ్చింది ఈయన పంపి ఫ్రెండ్షిప్ కోసం ఆ మాత్రం చేయలేవా అబ్బా దెబ్బలు తినంత ఫ్రెండ్షిప్ కాదు బాబు ఇక్కడ అమ్మని రే పని చేద్దాం రా నువ్వు పోయి నాలుగు ఉప్మాలు తీసుకో ఒక దాంట్లో కాయిన్ దాచిపెట్టు అది ఎవరికి వస్తే వాళ్ళు పోయిద్దాము అది సరే ఇదిగో ఏ ప్లేట్ లో కాయిన్ ఉందో ఎవరికి తెలీదు ఎవరికి వచ్చినా వాడికి ముందుగా ఆల్ ది బెస్ట్ ఆగండి నేనే పంచుతా ఉప్మా ఎప్పుడు తినలేదా తినరా తిను ప్లేట్ మార్చేవి ఏంటి అంటే కాయిన్ ఉన్నది నాకు ఇద్దామనా టీ వెనక్కి టీ అట్టి తెలిసేట్లు మా దగ్గర చూపిక ఏ ఏమైందిరా ఎక్కువలు వచ్చినాయి మిత్తనని దానికి పువ్వు ఇచ్చి తమిళ తినే కంటే ఈ కాయిన్ మింగడమే బెటర్ మింగదాం మింగదాం ఏమేంద్రా కాయిన్ ఇరుక్కుపోయింది కాయిన్ మింగిసావా ఇరుక్కుపోయింది నీకు తెలివి ఎక్కువైందిరా ఇంకా నువ్వు చచ్చిపోతావు ఫినిష్ రా వచ్చిందా రాలే కక్కరా భద్రా పువ్వు తీసుకెళ్ళా దామ్మా నువ్వు దానన్నా అదిగో అదే మల్లిక కారు ఇంకా చేయి చూసినావా ఎంత స్మూత్ ఉందో ఇప్పుడు నువ్వు వెళ్ళి పువ్వు ఇచ్చి నేను ఎందుకెళ్ళావు బే ఐడియాలు ఇస్తావు గానీ వెళ్ళవా నడు పో ఆగు అక్కడ పోయి ఏం చెప్తావు మా వాడికి నువ్వు అంటే లవ్ ఇదిగో పువ్వు మళ్ళీ చెప్పు మా వాడికి నువ్వు అంటే పువ్వు ఇదిగో లవ్ మా వాడికి నువ్వు అంటే లవ్ ఇదిగో పువ్వు 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 చెప్తానంటావా మళ్ళీ మళ్ళీ కరా మరదవరు పోయిద్దాం
మా వాడికి నువ్వు అంటే లవ్వు ఇంకొప్పు మా వాడికి నువ్వు అంటే లవ్వు ఇదిగో పువ్వు ఆ